అనకాపల్లిలో భారీ చోరీ, పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ నెల 16వ తారీఖున మెయిన్ రోడ్ లో పెరుగు బజార్ జంక్షన్ వద్ద రాజస్థాన్ కు చెందిన దిలీప్ బంగారు ఆభరణాలు తయారు చేసే షాప్ లో ఈ చోరీ జరిగింది. యజమాని దిలీప్ రాజస్థాన్ లో తన తండ్రికి ప్రమాదం జరిగిన కారణంగా చూసేందుకు ఈ నెల 16న రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న మహేందర్ సింగ్ సాగరంతో తన మిత్రుడైన విక్రమ్ సింగ్ అనే యువకుడికి సమాచారం అందించాడు. షాప్ లో ఉన్న 721 గ్రాముల బంగారాన్ని 17వ తారీఖు విక్రమ్ సింగ్ దొంగిలించాడు. ఇది గమనించిన బంగారు వర్తక సంఘం దృష్టికి వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన దిలీప్ 700 పైచిలకు గ్రాముల బంగారం పోయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారాన్ని ఒక తపంచ 3 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. అనకాపల్లి పట్టణంలో ఈ నెల 16వ తారీఖున పెరుగు బజార్ దగ్గర గోల్డ్ స్మిత్ షాప్లో దిలీప్ ఈ బంగారు నగలు తయారు చేసే షాప్లో చోరీ జరిగిందండి. ఇనీషియల్గా ఈ 17వ తారీఖున కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఆ యొక్క షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక కుర్రాడిని అనుమానించి మేము కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇది కొన్ని విజువల్స్ కూడా సీసీ కెమెరాలు కూడా మాకు కొన్ని కనిపించడం వల్ల దాని మీద మేము ఎఫర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అయితే కేసు నమోదైన వాటర్లో ఈ దొంగలు అనమాట చెక్కడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ పనిచేసిన కుర్రాడు యొక్క సహాయ సహకారాలతో రాజస్థాన్కి చెందిన విక్రమ్ సింగ్ అనమాట ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. విక్రమ్ సింగ్ మీద గతంలో కూడా ఈ తమిళనాడులో కారైకూడ్లో కూడా డెకాయిట్ కేసు ఉంది. దీని దగ్గర ఒక తపంచ 3 రౌండ్లు కూడా ఉన్నాయి. మేము ఫామ్ చేసినటువంటి టీమ్స్ కలెక్టర్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో తిరగడం జరిగింది. గతంలో మాకు దొరికిన విజువల్స్ ద్వారా మేము చాకచక్యంగా దీన్ని, అదేవిధంగా ఈయనకి సహకరించిన మహేంద్ర కుమార్ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి మొత్తం పోయినటువంటి చోరీ సొత్తు అయినటువంటి 707 గ్రాములు బంగారం ఆభరణాలు, అదేవిధంగా ఆయన పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీ మేడ్ వెపనం ఒకటి, తుపాకీ 3 రౌండ్లు స్వాధీనపరచుకోవడం జరిగింది.